ప్రార్థిద్దాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధరా, గొప్ప దేవ, మీకు వందనాలు. మీ వాక్యం చేత మాట్లాడండి, ప్రతి బిడ్డను తాకండి ప్రభువా. హల్లెలూయా. ప్రతి అవాంఛల్ని తీర్చండి, స్వస్థత, విడుదల, సంపూరక్షణ దయచేసి నా తండ్రి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ మరి యేసు ప్రభుకి ఇస్తామని పాడబడదాం. చప్పలు కొడుతూ అందరూ దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకి చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకి చెదము. ఆ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెదము హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకి చెదము. అల్ల సైన్యములకు అధిపతి ఆయనే, ఆ యేసుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి ఆయనే, ఆ యేసుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకి చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకి చెదము. సైన్యములకు అధిపతి ఆయనయా, యేసుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి ఆయనయా, యేసుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. యేసునకి చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకి చెదము. ఆ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకి చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకి చెదము. ఆకాశము నుండి అగ్నిని పంపిన యేసుని స్తుతించెదము. ఆకాశము నుండి అగ్నిని పంపిన యేసుని స్తుతించెదము. సేవకులను ఆత్మచే అభిషేకించిన యేసుని స్తుతించెదము. సేవకులను ఆత్మచే అభిషేకించిన యేసుని స్తుతించెదము. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకి చెదము. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకి చెదము. ఎల్లప్పుడు యేసునకి చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ
హల్లెలూయా వందనం చెల్లెత్తి హల్లెలూయా అందాం హల్లెలూయా 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 దేవునికి మహిమ సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు యేసే జీవిత కాలమంత స్తుతించెదను జీవాధిపతియు యేసే జీవిత కాలమంత స్తుతించెదను యేసేనా సంగీతము స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడు దేవుడాయని స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడు దేవుడాయని వేడుచుండు భక్తుల మొరలు విని వేడుచుండు భక్తుల మొరలు విని దిక్కులేని పిల్లలకు దేవుడాయని దిక్కులేని పిల్లలకు దేవుడాయని యేసేనా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు యేసే జీవిత కాలమంత స్తుతించెదను జీవాధిపతియు యేసే జీవిత కాలమంత స్తుతించెదను యేసేనా సంగీతము ఇద్దరు ముగ్గురు యేసు నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఇద్దరు ముగ్గురు యేసు నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా యేసుదేవుని ఉండేదనని నా యేసుదేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదను కరములు తట్టి నిత్యం స్తుతించెదను యేసేనా సంగీతము బలమైన కోటయును హల్లెలూయా జీవాధిపతియు యేసే జీవిత కాలమెల్ల స్తుతించెదను జీవాధిపతియు యేసే జీవిత కాలమెల్ల స్తుతించెదను యేసేనా సంగీతము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల స్తుతించెదను సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమంత స్తుతించెదను రాకడలు ప్రభుతో నిత్యముండును రాకడలు ప్రభుతో నిత్యముండును మ్రొక్కెదను కీర్తిను పొగడెదను మ్రొక్కెదను కీర్తిను పొగడెదను యేసేనా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు యేసే జీవిత కాలమెల్ల స్తుతించెదను జీవాధిపతియు యేసే జీవిత కాలమెల్ల స్తుతించెదను యేసేనా సంగీతము అందముగా ఆయన వలె ఎవరున్నారి లోకములు అందముగా ఆయన వలె ఎవరున్నారి లోకములు తన శరీరం ఇచ్చెను మన కొరకి మేము నిత్యము స్తుతించెదము శరీరం ఇచ్చెను మన కొరకి మేము నిత్యము సంతోషించెదం పాడుము పాటలు యేసు కొరకే పాడెదనేను ఎప్పుడైనా నా రోజ వన రోజ లోయలోని ఆయనే నారా యేసుకు సాటి లేరుగా ప్రేమలలో యేసునిలో యేసుకు సాటి లేరుగా తన ప్రాణమునిచ్చెను మన కొరకే మేము నిత్యము ఆనందించెదం తన ప్రాణమునిచ్చెను మన కొరకే మేము నిత్యము ఆనందించెదం పాడుము పాటలు యేసు కొరకే పాడెద నేను ఎప్పుడైనా నా రోజ తన రోజ లోయలోని ఆయనే నారాజా దేవుడనగా యేసు ఒక్కడే మరణము చేయించి లేచెనుగా దేవుడనగా
యేసు ఒక్కడే మరణము జయించి లేచెనుగా నా యేసుని పైన ఆనుకొని జయ గీతము పాడెదము నా యేసుని పైన ఆనుకొని జయ గీతము పాడెదము పాడుము పాటలు యేసు కొరకే పాడెద నేను ఎప్పుడైనా నా రోజ వన రోజ లోయలో నిలి ఆయనే నీలే ఆకాశం దాటి వెళ్ళదాం అనే పాట పాడుతూ దేవుని మహిమపరచుదాం. అందరు చప్పట్లు కొట్టండి. ఆకాశం దాటి వెళ్ళేదం నా యేసు నివసించుటచట నీలి ఆకాశం దాటి వెళ్ళేదం నా యేసు నివసించుటచట కలుసికొనేదం మేఘములపై కలుసికొనేదం మేఘములపై పరలోకమును చూచేదం పరలోకమును చూచేదం దాటి వెళ్ళేదం నా యేసు నివసించున చెట నీలి ఆకాశం దాటి వెళ్ళేదం నా యేసు నివసించున చెట ఆయన వాగ్దానములన్నీ వ్యర్థము కావు ప్రతి ఒక్క వదనము నెరవేరును ఆయన వాగ్దానములన్నీ వ్యర్థము కావు ప్రతి ఒక్క వదనము నెరవేరును ఆయన వాగ్దానములన్నీ యేసుని చూచే వాగ్దానం నెరవేర్చబడును పరలోకమును చూచేదం యేసుని చూచే వాగ్దానం నెరవేర్చబడును పరలోకమును చూచేదం కలసి కొనేదం మేఘములపై కలసి కొనేదం పరలోకమును చూచేదాం ఇదే ఆకాశం దాటి వెళ్ళేదాం నా యేసు నివసించు నచ్చదాం ఇదే ఆకాశం దాటి వెళ్ళేదాం నా యేసు నివసించు నచ్చదాం నాది విశ్వాసమే అది సంపూర్ణమగును నా దర్శనము నాకు వ్యర్థము కాదు నాది విశ్వాసమే అది సంపూర్ణ మగును నా దర్శనము నాకు వ్యర్థము కాదు నాదు విశ్వాసమే విశ్వాసులతోను కలిసి మనముండేదం పరలోకమును చూచేదా విశ్వాసులతోను కలిసి మనముండేదం పరలోకమును చూచేదా కలిసి మేఘములపై కలిసి పరలోకమును చూచేదాం పరలోకమును చూచేదాం నీలి ఆకాశం దాటి వెళ్ళేదాం నా యేసు నివసించునచట నీలి ఆకాశం దాటి వెళ్ళేదాం నా యేసు నివసించునచట కలసి కొనేదాం మేఘములపై కలసి కొనేదాం మేఘములపై పరలోకమును చూచేదాం పరలోకమును చూచేదాం నీలి ఆకాశం దాటి వెళ్ళేదాం నా యేసు నివసించునచట 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 నీలి ఆకాశం దాటి వెళ్ళేదాం నా యేసు నివసించునచట
ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, వాక్యాలే వెళ్తున్నాం, మీరు మాట్లాడమని ఏసుక్రీస్తునలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. రోమా పత్రిక రోమియోకి పుస్తక మొదటి అధ్యాయం పహలా అధ్యాయం ఇక్కడ చూస్తున్నాం. క్యా పర్ హమే దేఖ్తే హై మూడో వచనంలో తీసరే వచన మే లిఖా హై కన్సర్నింగ్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్ ఆయన కుమారుడైన యేసు క్రీస్తు మన ప్రభువు ఉన్కే పుత్ర ప్రభు యేసు మసీహ్ జో హమారే ప్రభు అందనమయునడు శరీరానుసారంగా అంటే దావీదు విత్తనము శరీరానుసారంగా దావుద్ కి సంతాన్ వో దావుద్ కా బీజ శారీరిక అనుసార్ ఇదే గలతి 3:16 లో చూస్తే ఇహి గల్తియో కి పుస్తక 3వ అధ్యాయ 16వ వచనం మే హమే దేఖే తో అబ్రహాము సారాయ్ సంతానములకు కాదు ఒకే సంతానము అన్నట్టు రాయబడ్డది. ఆ విత్తనమే యేసు క్రీస్తు అండ్ దట్ సీడ్ ఈస్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ గలేషియన్స్ చాప్టర్ 3 అండ్ వర్స్ 16. అబ్రహం ఓ సారా నే జో బీజ్ ధారణ కియా వో ఏక్ హీ హై వో హై యీషు మసీహ్ కే నామ్ కా వో బీజ్ హై. కాబట్టి అబ్రహం ఆ విత్తనమే వేసుకున్న విత్తనమే యేసు క్రీస్తు అని రాస్తున్నది. అబ్రహం నే అప్నే మే వో బీజ్ డాలా వో బీజ్ హీ హై యీషు మసీహ్. గలతీ 4:22-23 గలేషియన్స్ చాప్టర్ 4:22-23 పుస్తక 4వ అధ్యాయం 22వ-23వ వచనం తర్వాత 29వ వచనం 29 ఆల్సో ఆర్ 29వ వచనం మే బి లిఖా హై ఏమను రాసారంటే అబ్రహాం కి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక ఒక కుమారుడు శరీర విత్తనం ఇష్మాయిలు, ఇంకో కుమారుడు ఆత్మ విత్తనం ఇస్సాకు అని రాస్తున్నాడు. यहाँ पर यह लिखा है कि अब्राहम की दो संतान है, एक शारीरिक संतान जो है इश्माइल और दूसरी आत्मिक संतान जो आत्मिक बीज है वो है इसहाक. कब लोकमंता शरीर वितनमे शरीर संतानमे कानी इसहाक को शरीर संतानम शरीर वितनम गाद गानी अदि आत्मीय वितनम अन रास्ता वनडो आ वितनमे येशु क्रिस्तु. दुनिया के जो लोग है वो सब जो शारीरिक बीज है, लेकिन इसहाक के विषय में या वचन में लिखा है कि वो शारीरिक बीज नहीं है, वो आत्मिक बीज है, वो यीशु मसीह नामक बीज है. కాబట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడు లేకపోతే మనిషి కుమారుడు. वो यीशु मसीह जो खुदा का बेटा यानी कि इंसान का बेटा అని రాయబడతా ఉంటది. ऐसा कहकर लिखा जाता है. అంతేకాదు యోహాను మొదటి అధ్యాయం రాస్తా ఉంటాడు, ఆదియందు వాక్యమును వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడై ఉండను, వాక్యమే శరీరం వేసుకొని భూమి మీదకి వచ్చెను, ఆయన్నే యేసుక్రీస్తు. అంటే దేవుడే శరీరం వేసుకొని భూమి మీదకి వచ్చిండు అంటే దేవుడు మనిషి అవతారంలో వచ్చిండంటే మనిషి కుమారుడు లేకపోతే దేవుని కుమారుడు. యోహన్న కి పుస్తక పహలే అధ్యాయ మే జిస్ ప్రకార్ సే వచన్ మే లిఖా హై కి ఆది మే వచన్ తా వో వచన్ ఖుదా కే పాస్ తా వో వచన్ ही खुदा था, वो वचन ही इंसान का रूप धारण करके इस धरती पर आया है. इसका मतलब यीशु मसीह के विषय में यही कहा जाता है कि वो खुदा का बेटा, वो इंसान का रूप धारण करके, इसलिए वो एक इंसान का बेटा कहलाया जाता है. భూమి మీద ఉన్నప్పుడు శరీరధారిగా ఆయన దేవుని కుమారుడే, మరి మనిషి కుమారుడే, కానీ ఆయన చనిపోయి తిరిగి లేచినాక ఆయన దేవుడే దేవుడే దేవుడే. यीशु मसीह जब इस धरती पर थे वो एक इंसानी शरीर में थे, इसलिए वो इंसान के बेटे कहलाए जाते थे. जब वो मरकर फिर जीवित हुए हैं, वो केवल खुदा खुदा और खुदा ही है. हालेलुया. కాబట్టి ఈ కుమారుడు దేవుని కుమారుడు శక్తితో వచ్చిండు. 4వ వచనం చూస్తాం, 4th వర్స్ రోమన్స్ చాప్టర్ 1 రోమియో కి పుస్తక పహలా అధ్యాయ ఇస్కే 4వ వచన మే లిఖా గయా కి యే జో బేటా హై వో ఉస్ శక్తి కో ధారణ కర్కే వో యహాన్ పర్ ఇస్ ధర్తీ పే ఆయా హై. పరిశుద్ధతో ఆత్మ సంబంధంగా వచ్చిండు. वो आत्मा संबंधित उस पवित्रता के साथ वो आया है. According to the spirit of holiness and by the resurrection from the dead. మృతుల పునరుద్ధరణ ద్వారా రుజువుపరచడు శక్తి. और मृत्यु के पुनरुत्थान के द्वारा अपनी उस शक्ति को उन्होंने साबित किया है. God's power. खुदा की शक्ति. దేవుని శక్తి. खुदा की शक्ति. చనిపోయి తిరిగి లేచి రుజువుపరచడు దైవ శక్తి. मरकर फिर जिंदा होकर खुदा की उस दैविक शक्ति को उन्होंने स्थापित किया है. And by whom we have received grace and apostleship. ఆ యేసు క్రీస్తు ద్వారానే మనకు కృప దొరికింది. అంతే కాదు అపోస్టల్‌షిప్ అంటే అపోస్తల యొక్క అభిషేకం దొరికింది అంటున్నాడు. उस यीशु मसीह के बरकत से जिंदा होने के कारण हमें उनकी वो करुणा मिली है, उतना ही नहीं और प्रेरित होने का अधिकार भी हमें मिला है. అంటే 12వ అధ్యాయం అపోస్తల యొక్క శక్తి రక్షణ పొందిన ప్రతి బిడ్డ మీద అపోస్తల యొక్క అభిషేకం దిగుతుంది.
जिस तरीके से उन 12 प्रेरितों पर जो शक्ति है उद्धार पाए हुए हर एक व्यक्ति के पर उन प्रेरितों का अभिषेक वो शक्ति उतर रही है. For obedience to faith among all nations. విశ్వాసానికి లోబడుతున్నాం కాబట్టి అన్ని దేశాల్లో ఆ విశ్వాసం రుజువు పరుస్తున్నాం. ఫర్ హిస్ నేమ్, ఆయన నామం కొరకు, అదే యేసు క్రీస్తు నామం. जो हम उस यीशु मसीह का जो नाम है, उस खुदा का जो नाम है, उसके लिए हम आदर के संग विश्वास में हम जो है झुकते हैं. हालेलुया. अन्य देशालो, सारे देशों में కొడు ప్రేయర్ పోల రక్షణ పొందిన ప్రతి బిడ్డలు లోకమంత పరిగెత్తునారు. అన్ని దేశాల్లో సేవలో వాడబడుతున్నారు అపోస్తల అభిషేకంతో. ప్రేయర్ పోల में उद्धार पाएगा हर एक व्यक्ति पूरी दुनिया भर में वो दौड़ रहा है. प्रेरितों का अभिषेक पाकर खुदा की उस सेवा को पूरी दुनिया भर में वो कर रहे. ఆరోచన స్థలంలో among whom are you also called of Jesus Christ. మీరు కూడా యేసుక్రీస్తు పేరట పిలవబడ్డారు అంటున్నాడు. आप लोग भी यीशु मसीह के नाम में ही बुलाए गए हो. हालेलुया. దేవుడు నిన్ను పిలిచిండు. खुदा ने तुमको बुलाया है. పేరు పెట్టి పిలిచిండు. आपका नाम लेकर तुम्हें बुलाया है. ओ ना सेवकुड़ा. हे मेरे सेवक. ओ ना सेवकुराला. हे मेरी सेविका. हालेलुया. నీవు పిలవబడ్డ వ్యక్తివి. आप बुलाए गए हुए व्यक्ति हो. हालेलुया. To all that be in Rome, beloved of God, called to be saints. Enduku pilavadavante to be saints. Punitalaga unadaniki, parishuddhulaga unadaniki devudini pilichindanta. Aapko kisliye khuda ne bulaya ki aap khuda ke liye ek jo hai pavitra aur ek punit vyakti ke saman rehne ke liye. Hallelujah. Ha parishuddhulaga kaadaniki manam prayatnam chesdam. हाँ, हम पवित्र परिशुद्ध बनने के लिए हम कोशिश में लगे रहेंगे. दिनालु आखिरी दिनालु भयंकर दिनालु मारी चेड़ु दिनालु पीड़ा दिनालु कनबड़ता उन्हें भी. ये जो दिन जो दिख रहे हैं वो बहुत ही भयंकर अंतिम दिन है. बहुत ही मुश्किलों से और बहुत ही कष्टों से भरे हुए ये जो दिन दिख रहे हैं. एट चूशिना मरणाले युद्धाले कनबड़ता उन्हें. जहाँ कहीं भी हम देखे मौत है और युद्ध ही है. खरूलु कनबड़ता उन्हें. अकाल दिख रहा है हर जगह. लोकमंता पूरी दुनिया भर में. इवि वाक्यानुसारंगा येसु प्रभु राकड़ा दिनाल. इस वचन के अनुसार हम ये जान पाते हैं कि ये यीशु मसीह के आगमन के दिन है. बाइबल रास्ता उंटाडु ई ओक कलवरालु लोकमंता एंदुकंटे ओक तल्ली कनक मुंदु नोप्पुलेट तीसदो अट्ला येसय राकड़ा कोरकु नोप्पुलु सूचनगा कनबडुतुन्नायि लोकमंता अंटाडु. इस पूरे दुनिया में ये दहशत, ये डर इसलिए ही दिख रहा है कि यीशु मसीह के आगमन से पहले, इस जिस तरीके से एक माँ बेटे को जन्म देने से पहले उस पीड़ा को उठाती है, वही पीड़ा वही दर्द को जो है यीशु मसीह के आगमन से पहले पूरी दुनिया को जो वो उठाना है. हाँ, करुवे दिनाल, पीड़ा दिनाल. हाँ, अकाल के जो दिन है ये भयंकर दिनाल. भयंकर दिन है ये. मरणाले मरणालु. जहाँ कहीं भी देखो मौत ही मौत हो रही. रकरकला रोगालु. ओक रोगम पोते इंको रोगम. विंत विंत रोगालु. अनेक प्रकार की बीमारियां. एक बीमारी दूंगी तो दूसरी बीमारी आ रही. बहुत ही अजीब बीमारी. तेगुल्ल मीदा तेगुल्लु. एक विपत्ति के ऊपर दूसरी विपत्ति आती ही जा रही है. इलांटि कनबडुतुन्नायि लोकमंता. ऐसा सब पूरी दुनिया में दिख रहा है. कबडि देवुनि अक्कड दिनालु. खुदा के आगमन के दिन. चिवरि दिनालु. ये अंतिम जो दिन है. దేవుని బిడ్డల భయపడడానికి వీల్లేదు. ఏ తెగుళ్ళకు భయపడడానికి వీల్లేదు. ఏ మరణానికి భయపడడానికి వీల్లేదు. खुदा के बच्चों को किसी भी प्रकार की विपत्तियों से डरना नहीं है. किसी भी प्रकार से मौत भी आए उसके लिए उन्हें डरना नहीं. ప్రతిదిన రోజు దేవుని సేవ చేద్దాం. ఈ లోకాన్ని విడిస్తే దేవుని దగ్గర వెళ్దాం. जिंदा है हम जो है खुदा की सेवा करेंगे और जिस दिन हम इस दुनिया को छोड़ेंगे हम सीधे खुदा के पास ही जाएंगे. इसलिए हमें बिल्कुल भी डरना ही नहीं है. उन्टे इकड़ उन्टम, लेका बोते अकड़ उन्टम. रहे तो हम यहाँ धरती पर रहेंगे, नहीं तो हम सीधा खुदा के पास रहेंगे. Heaven is a beautiful place. वो जो स्वर्ग का राज्य बहुत ही सुंदर जगह है. हाँ, परलोकम चाला सुंदरमैन लोकम. वो स्वर्ग का राज, वो जन्नत बड़ा ही सुंदर है वो दुनिया. हालेलुया. नित्य जीवमुन लोकम. वो ऐसी दुनिया है जो निरंतर के लिए रहेगी. रक्षण पोंदिन वारिकि अदि अनुग्रहिंचबडुतुंदि. जो लोगों ने उद्धार पाया है वही लोग उस जगह को पा सकेंगे. परिशुद्धुलु कम अंटुनाडु. कहता है खुदा कि तुम पवित्र बनो, परिशुद्ध बनो. क्लिष्ट परिस्थिति उंडोच्चु. बहुत ही क्लिष्ट परिस्थिति होगी आपके. करु परिस्थिति उंडोच्चु.
इस प्रकार की परिस्थिति होगी భయపడకండి आपको डरना नहीं है इससे పరిశుద్ధులకు సహాయము దేవుడే పంపిస్తాడు जय हरि को जय खुदा ही जय सहायता भेजेंगे जरूर ఎవర్ ద్వారా పంపిస్తాడు जरूर खुदा जो है भेजेंगे सहायता హల్లెలూయా కరువు దినాల్లో కరువు దినాల్లో इन अकाल के दिनों में దేవుడు ఏది ఇస్తాడో అది తీసుకో खुदा तुम्हें जो देता है तुम उसे ले लो నాకు ఇది ఇష్టం లేదు అది ఇష్టం లేదు అనొద్దు मुझे ये पसंद नहीं है मुझे वो पसंद नहीं है ऐसा मत कहो హల్లెలూయా హల్లెలూయా పక్షులను చూడు उन आसमान के पक्षियों को देखो అవి విత్తనాలేవు పంట కోయవు సమకూర్చుకోవు వాటికి నేను ధాన్యం ఇవ్వడం లేదా అంటాడు वो पक्षियां ना ही बीज बोते ना ही फसल काटते ना ही अनाज को इकट्ठा करते लेकिन मैं उनके खाने का आहार नहीं देता हूं क्या దేవుడు అంటున్నాడు खुदा ये कह रहा है ओ మనుషులారా వాటికంటే మీరు శ్రేష్ఠులు నేను మీకు ఇవ్వలేనా అంటాడు ओ इंसानों उनसे भी ज्यादा श्रेष्ठ तुम हो क्या मैं तुम्हें नहीं दे सकता हूं దేవుడు నీకు ఏం ప్రొవైడ్ చేస్తే అది తీసుకో खुदा तुम्हें जो कुछ भी देता है तुम उसे ले लो हां ఒకప్పుడు ఏలియా ఆకలితో ఉన్నాడు అక్కడంతా కరువే ఉన్నది आकल तो एलिया अने भक्तुडु कूडा उन्नाडु एक समय था एलिया नामक भक्त जो है जिस प्रांत में रहता था वहां पर जो बहुत ही अकाल था वो एलिया भक्त जो बहुत ही भूखा था वहां उस जगह पर దేవుడు కాకుల ద్వారా ఆయక రొట్టె ముక్కలు పంపించిన खुदा ने कौओं के जरिए एलिया के लिए रोटियां रोटी भेजी है हां काकी తీసుకొస్తున్నది हां कौवा लेकर आ रहा है रोटी తీసుకొస్తున్నది जो है कौवा जो है रोटी का टुकड़ा लेकर आ रहा है उसे देने के लिए एलिया दाने चूसी एलिया उसे देखकर अन्नड़ा ऐसा कहा क्या उसने ए इदि नाकु इष्टं लेदु काकेंगिली 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 अन्नड़ा ये मुझे पसंद नहीं है ये तो कौवे का झूठा है कहकर जो है ऐसा कहा क्या एलिया ने ची 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 कहकर नेने एप्पुडु तिनले इदि मैंने कभी नहीं खाया है ऐसा హల్లెలూయా హల్లెలూయా అట్లా ఉండడానికి వీల్లేదు చీ 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 అనడానికి వీల్లేదు ऐसा आपको छी 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 करके तिरस्कार नहीं करना है उसका एलिया ते अनले एलिया ने ऐसा नहीं कहा है देवा काके द्वारा ఇచ్చను కాకేంగిలి నీకు వందనాలు నా కడుపు నింపుకోవాలా ఇదే తింటా हे खुदा आपने उस कौवे के जरिए मेरे लिए आहार भेजा है वो चाहे उस कौवे का झूठा ही हो मैं इसे खाकर तृप्त करूंगा इसके लिए आपको धन्यवाद कहकर बस कहा एलिया హల్లెలూయా హల్లెలూయా నీ కూడా అట్లనే ఉండాలా आपको भी वैसे ही रहना है हां करू कालम हां अकाल का समय काकेंगिली कौवे का झूठा तिन्नड़ एलिया खाया है एलिया ने హల్లెలూయా హల్లెలూయా నేను ఇప్పుడు బయటికి దూరంగా ఎక్కడ సేవకి వెళ్ళలేకపోతున్నా నేను అవి బహర్ దూర్ దేశంలో తో సేవకి లే నహీ జా పా రహా హూ దినాలు బాలేవు కాబట్టి కుకి దిన్ అచ్చే నహీ హై ఇస్లియే కానీ నేను సేవకి పోయినప్పుడు లేకిన్ జబ్ మే సేవకి లే జాతా హూ తబ్ ఆదివారం నా ఇంట్లో తింటుంటిని రవివార్ కే దిన్ జో హై మే అప్నే ఘర్ మే ఖాయా ఖాతా కానీ సోమవారం నుంచి శనివారం దాకా పల్లెటూర్లు పచ్చి అడవులు జంతువులు క్రూర మృగాలు తిరిగి అడవులు అక్కడ తిరుగుతా ఉంటే అక్కడంతా అడవి జాతి మనుషులు ఉంటారు వాళ్ళకే తినడానికి సరిగా ఉండదు ఆ ప్రాంతాల వెళ్తా ఉంటా నే సోమవార్ సే లేక శనివార్ కే దిన్ తక్ పూరే జో ఐసే ప్రదేశ్ జహా పర్ పూరా జంగలో మే రహనే వాలే ఆదివాసీ లోగ్ బహుత్ హి దూర్ దరాజ్ ఇలాకో మే గావ్ మే జంగలో మే రహనే వాలే లోగ్ వహాన్ ఉన్ లోగోం కే లియే ఖానే కే లియే కుచ్ నహీ హోతా థా ఐసా లోగోం కే పాస్ మే వహాన్ జాతా హాన్ వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేస్తే వాళ్ళకు ఉన్నదే పెడతార్ హాన్ మే జాకర్ జబ్ ఉన్ కే లియే ప్రార్థనా కర్తా థా ఉన్కే పాస్ జో థా వహీ వో ముజే ఖానే కో దేతే థే నేను నా ఎంబడు నా బ్రదర్స్ ఉన్నదే ప్రార్థన చేసుకొని తింటాం मेरे संग जो भी ब्रदर से जो दिया गया था उसी के लिए प्रार्थना करके हम वही खाया करते थे वालेम सन्ना भी हम पेटरो वो कोई जो हम खाने वाला जो है पतला चावल जो वो नहीं देते थे वाला को दोड्डू भी हम बड़ा दरकदो उनके पास मोटा चावल तक भी नहीं मिलता वाला दरके बीएम एंटे आ कोंडल మీద హిల్ ఫార్మింగ్ చేస్తా ఉంటారు వాళ్ళు అంటే కొండల మీదనే కొంచెం ఒక సీకుతోని తవ్వి 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 కొని వరి విత్తనాలు వేస్తారు వర్షం నీళ్ళకు पड़ी कारीपोते नीलू निलव निलव नील का पड़ी कारीपोन वाट की पड़े बिह्य उ अभी अड़वजाति बिह्यम
अभी దొడ్డుగా చాలా దొడ్డుగా దొడ్డు బియ్యంగడ దొడ్డుగా ఉంటాయి ఎర్రగా ఉంటాయి అవి అవి ఉడుకుతే గుడాలు గుగ్గుళ్ళ కంటే ఇంకా లాగుంటాయి वो लोग वहाँ पर जो रहने वाले लोग वहाँ पर पहाड़ी इलाकों में खेती करते हैं, पहाड़ों पर जो है वो खेती करके चावल की वो लगाते हैं बोरी, और पानी जब गिरता है तो पानी तो ठहरता नहीं है, परंतु वैसी खेती में जो उगते हैं चावल वो मोटे चावल से भी बहुत मोटे, जब उसे पकाया जाता है वो बहुत ही मोटे बनते हैं, बहुत ही लाल ऐसा दिखते हैं, वैसे रहते हैं वो चावल। अभी पेड़ प्रार्थना चेसुकोंटे वो लोग हमें जब देते खाने के लिए वो चीज, हम वही चीज प्रार्थना करते हैं, हम खाते हैं। देवुडु కరువు కాలమందు ఏమి ఇస్తే అది తిను, ఖుదా అకాల్ కే సమయ మే తుమే జో దేతా హై తుమ్ ఉసే ఖావ్, ఇది కాకేలే ఎంగిలి అననక్ వీలేత్, యే ఉస్ కౌవే కా ఝుటాయే కేక ఐసా నహీ కేనా హై। హల్లెలూయా, వాక్యం సరిస్తది, నువ్వు ఎక్కడనే వెళ్ళు, ఏం పెడితే ప్రార్థన చేసుకొని తిను, నీకు అది శక్తి ఇస్తది అంటాడు। वचन ये कहता है तुम जहाँ कहीं भी जाओ, तुम्हें जो कुछ भी दिया जाता खाने के लिए प्रार्थना करके खाओ, उस आहार के जरिए खुदा आपको शक्ति देता है। देव उन राखड़क सिद्ध पड़ता हूँ परिस्थिति एटलो उन्ना पर ले दो, हाँ परिस्थिति चाहे कैसी भी हो परंतु खुदा के आंगन के लिए तुम्हें जो तैयार रहना है। परिशुद्ध लोग आड़ंग प्रयत्न चाहिए, पवित्र बनने के लिए आप कोशिश करते ही रहो, सिद्ध पड़ता हूँ, आप तैयार होते रहो प्रभु के आंगन के। लोकम भयंकर नदी, दुनिया बहुत ही भयंकर हो चुकी है, लोकम परिस्थिति भयंकर उन्नदी, दुनिया की परिस्थिति बहुत ही भयंकर है, नो मात्रम भयपड़ंग वीले, तुम्हें तो बिल्कुल भी डरना नहीं, धैर्यंग उंडु, हिम्मत रखो, आप उन्नदांटो सदरको जो है उसी में सिमट कर आप रहो, एक समय प्रार्थना गड़पो और ज्यादा से ज्यादा समय आप प्रार्थना में बिताओ। पाटल पाड़ आराधना चेय, अन्य भाषल वस्ते अन्य भाषल आराधन चेय, अन्य भाषल लाकपोते हालेलुया अनि देवुनिकि स्तुति आगम चेलिस्ता उंडु। जे आप आराधना करो, गानों को गाओ और वर्शिप करो, अगर आपका अन्य भाषाएं आती है तो अन्य भाषाओं में आराधना करो, नहीं तो हालेलुया हालेलुया कहकर आप जय प्रभु की आराधना करो, वर्शिप करो। आप बाइबल चौरांक वस्ते बाइबल चादो, अगर आपको बाइबल पढ़नी आती है तो बाइबल को आप पढ़ो, लेकपोते प्रार्थनालो गड़पता उंडु, नहीं तो प्रार्थना में ही बिताते रहो, घंटल घंटल से तिरगे तिरगे से इतना चेस कोचनो, जो इस तरीके से आप घंटे घंटे जो है आप कर सकते हो। हालेलुया हालेलुया। చాలా మంది ఫోన్ చేసి ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు, అన్న అన్ని దినాల కంటే ఈ దినాల్లో ఎక్కువ ప్రార్థనలు గడుపుతున్నాము, దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు, కళ్ళ ద్వారా మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క సత్యాలు చాలా తెలుస్తున్నాయి అన్న, దేవునిలో లీనమైతున్నాం, చాలా అనుభవాలు పొందుకుంటున్నాం దేవునితో అంటున్నారు చాలా మంది కుటుంబాలు కుటుంబాలు। के प्रार्थना करवाते हैं और वो अपने जो है अनुभव को बताते हैं कि पहले से ज्यादा हम अब जो है प्रार्थना में समय बिता पा रहे हैं और खुदा हमसे दर्शन के जरिए अपने के जरिए बहुत सी बातें हमसे बता रहा है और परिवार समेत जो है प्रार्थना में हम बिता रहे कभी कह रहे हैं। हाँ देव उन रखने सिद्ध पड़ता हूँ, हाँ खुदा के आगमन के लिए आप तैयार हो जाओ, बुद्धि गल्ला कन्या कल सिद्ध पड़ता हूँ, बुद्धिमान कन्याएं जो है वो जो है तैयार हो रही थी, वाला सिद्धलो नूने बेटकुनरंटा, उन्होंने अपने दिए में तेल भी भर लिया था, वाला दीपा दीपालो नूने बेटकुनरंटा, ने अपने दियो में अपनी बत्ती में तेल भी डाल लिया था। आप पेंडल कुमारू एपुड़ वस्तड़ू रागाने आयन दगर वेली पोला, रागाने आयन दगर वेलाला, रागाने आप पेंडल विंदुला केली पोला, ने सिद्ध पड़तो सिद्ध पड़तो सिद्ध पड़तो नरंटा। वो बुद्धिमान स्त्रिया उस दुल्हे के लिए वो इंतजार कर रही थी कि वो दूल्हा कब आएगा, जैसी वो आएगा तो हम उस शादी के जश्न में हम शामिल होने के लिए चले जाएंगे, तो कहकर वो पहले से तैयार होती जा रही थी उसके लिए। कानी बुद्धि लेने कन्या कलो, लेकिन बुद्धिहीन कन्याएं वाला सिद्धलो वाला दीपालो नूने फेटकोले, उन्होंने अपने दिए में अपनी बत्ती में तेल भरकर नहीं रखा। हाँ वील गुड़ा आयन करे को उन्नर, हाँ ये भी उन्हीं के ही इंतजार में है, वील गुड़ा देव नमिनोले, अने ये भी खुदा को माने हुए से लोग ही है। हाँ, आयन वस्त्रन तेलसु, वो जानते हैं कि वो आएगा फिर कर। हाँ, वो अच्छा बड़ चूस कुन्दाम ले, आपुड़ नूने पोस कुन्दाम ले, अनान कुना रंठा। वो जब आएंगे तब देखेंगे, तब हम अपने दिए में तेल भरेंगे कहकर ऐसा सोचा है उन्होंने। कौंदर अटलने उन्होंने रोज लो। आज के दिनों में थोड़े वैसे ही है। ये दिनाल येसु प्रभु राकड़े दिनाल अन तेलसु नहीं। ये दिन जो है वो यीशु मसीह के आगमन के दिन है कि कर हम ये जान पा रहे हैं। आप परलोकम भवाला नहीं तेलसु वाला को, वो लोग ये जानते कि उन्हें स्वर्ग का राज्य जाना है कहकर, कानिवाल देव उन्हें टाइम बेटा कुंडा, लेकिन वो खुदा के पास समय ना बिताकर मुसलमा मुच्छटलो,
बेकार की बातें बकवासें वो कर रही लोकानुसार मैंने मुच्छटलो दुनिया के अनुसार दुनियादारी की वो सारी बातें बकवास हो रही है देवुनि वाइपु चूड़क खुदा की ओर ना देखकर आ सेलफोन लो सेलफोन में अभी सीरियल लो पंकिराने सीरियल लो सेलफोन में बेकार के वो सब सीरियल टाइम वेस्ट पनलु चेसेटी अपना समय पूरा बर्बाद करने वाले वो सारे काम शरीरचल संबंधमैन आयक वीडियोस लस्ट ऑफ द फ्लैश लस्ट ऑफ द फ्लैश शरीर का सारा जो शारीरिक इच्छाओं के संबंधित आ वीडियोस देखने टाइम बैठता उंटर उन वीडियोस की ओर ही अपना पूरा समय देते हैं टाइम वेस्ट चैटिंग जो है बेकार समय बर्बाद करने की चैटिंग फ्रेंड्स मरियम्मा योसेफ कलुस्ते जब जो दोस्त है मरियम योसेफ को मिलकर देवुन राकड़ा दिनाल अने मातलाडतर हाँ खुदा के आंगमन के दिन है कहकर वो बात करते हैं लोकम इलाटे परिस्थिति उंदी अने मातलाडतर दुनिया में ऐसी परिस्थिति है कहकर वो बात करते हैं देवुन देरा टाइम बेटका तुम खुदा के पास जो है समय बिताओ बुद्धि लेने कन्या का लगा टाइम अंता वेस्ट चेस्तुनर वो लोग खुदा के पास समय नहीं बिता रहे और बुद्धिहीन कन्याओं के समान अपना पूरा समय बर्बाद कर रहे हैं देवुनि संबंधमैन वीडियोस चूसको बाने उंटदि गानी ई पनिकि मालिन वीडियोस लोकानुसारमैन एक वीडियोस चेत्त चेत्त मरि आयक इन्फर्मेशन इच्चे वीडियोस लोकमंता पनिकि मालिन एक पद्धतुल एक वीडियोस अंता चूसुकुंटा टाइम अंता वेस्ट चेसुकुंटा కొంచెం సేపు ప్రార్థన చేసుకొని ఇట్లా టైం గడిపితే ఎట్లా దేవుని రాకడం సిద్ధపడినట్టు దేవుడు వస్తే నీ పరిస్థితి ఏంటి तुम जो है बेकार के वो सब वीडियो जो किसी काम का नहीं है आपका पूरा समय बर्बाद करता है वैसी सब बातों को देखते हो खुदा के विषय की बातें उस फोन पे देखो वो अच्छा है लेकिन जो है बेकार की सब बातें आपका समय बर्बाद करने वाली वो सब चीजें देखकर उसमें समय पूरा लगाते हो और प्रार्थना में जो है समय नहीं बिताते हो थोड़ा सा ही समय आप प्रार्थना को देते हो और जब यीशु मसीह आएगा उनका आगमन होगा तब तुम्हारी क्या हालत रहेगी तुम्हारी क्या परिस्थिति रहेगी हाँ चर्च के संबंधी पने चेस्तुनो हाँ तुम चर्च के संबंधित का ही काम कर रहे हो देवन सेवा के संबंधित ना पाने जस्तु नौनो हाँ तुम सेवा के संबंधित काम ही कर रहे हो काने टाइम वेस्ट जस्तु नौ चत्ता चत्ता वीडियोस चत्ता से चत्ता लोकांसर में का विषय आलो आय का सेलफोन लो चूस कौन ले कुंटे नी इंटरनेट लो चूस कौनी ये टाइम अंतर वेस्ट जस्तु नौ आप जो दुनियादारी संबंधित सब वो बेकार वीडियो सब वो बेकार चीजों को ही तुम देख रहे हो अपना पूरा समय उसी पे तुम बर्बाद कर रहे हो నీ వ్యాపారము నీకి నీ యొక్క డబ్బులు వచ్చే సాలరీ వచ్చే యొక్క పద్ధతి నువ్వు దాని ద్వారా మరి నీ కంప్యూటర్స్ ద్వారా చేస్తున్నావు అంటే ఒక అర్థం ఉంటుంది కానీ టైం వేస్ట్ చేసే పనులు చేస్తున్నావు కదా అది తప్పు అంటున్నాను आप जो है कंप्यूटर का इंटरनेट का इस्तेमाल करते हो आपके काम के लिए व्यापार के लिए जिससे आप कमाते हो उसके लिए आप इंटरनेट का इस्तेमाल कर रहे हो सही है लेकिन बेकार की बातों में बेकार के वीडियोस में जो आप इस्तेमाल करते हो इंटरनेट का तो वो गलत बात है उसमें आप समय बर्बाद करते हो आधे टाइम लो यीशु प्रभु वस्ते नी संगति एटला नी गति एकड़ा ऐसे ही वक्त में जब यीशु मसीह आएगा तो तुम्हारी हालत क्या होगी तुम्हारी अब क्या गति रहेगी देवन राखड़ा दे त्वरलो उन्नत प्रभु का आंगन बहुत ही निकट है बुद्धि लेने कन्या कल्लागा उंटावा बुद्धिहीन कन्याओं के समान तुम रहोगे कि सडंगा पेंडलि कुमारु वच्चिनंट अर्धरात्रि वेलो आ पेंडलि कुमारु सडंगा वच्चिंडु अर्धरात्रि वेलो कानी ई सिद्धपडने पेंडलि కుమారుడు కొరకు సిద్ధపడని ఈ యొక్క బుద్ధి లేని కన్యకలు ఉన్నారు కదా जो दूल्हे के लिए तैयार नहीं रही वो बुद्धिहीन जो कन्याएं हैं वाला गति ఏమైందో మీకు తెలుసు उनकी हालत क्या हुई तुम ये जानते हो ఆ పెళ్లి కుమారుడి దగ్గరికి వెళ్ళింది బుద్ధిగల కన్యకలు పోనిది బుద్ధి లేని కన్యకలు उस दूल्हे के पास जो बुद्धिमान कन्याएं थी वही गई है और जो बुद्धिहीन कन्याएं थी वो नहीं गई है కాబట్టి ఆలోచించు ఇస్లే తుమ్ సోచో ఇస్ బాత్ కే బారే మే టైం ఎక్కడ పెడుతున్నావు
कि तुम अपना समय कहाँ दे रहे हो? देवुनि दग्गर पेडुतुन्नावा एक्कड पेडुतुन्नाव? खुदा के पास दे रहे हो अपना समय, नहीं तो कहाँ दे रहे हो? नी इंटी पनु चेसुको, तुम अपने घर के काम करो, नी उद्योगमु अवसरमनि एमेमनि अवनि चेसुको, आपके नौकरी के संबंधित जो है काम वो सब आप करो, चदुवु विषयंलो गानि నీకు ఉపయోగం ఏందో టైం అక్కడ పెట్టు, తక్కిన టైం అంతా దేవుని దగ్గర పెట్టు, టైం వేస్ట్ చేయడానికి వీల్లేదు. आपकी पढ़ाई, आपके उपयोगित जो काम है उधर समय दो, बाकी का जो बचा समय वो आप बर्बाद ना करो, वो समय प्रार्थना में दो. आप ఎక్కువ పరిశుద్ధులు గాడంగ ప్రయత్నం చేద్దాం, और परिशुद्ध और पवित्र बनने की हम कोशिश करते ही रहेंगे. పరిశుద్ధాత్మతో నింపబడదాం, आत्मा से हम भरपूर होंगे. దేవుని ఆత్మలో లీనమైదాం, ये आत्मा में मग्न होंगे. आत्मा परवशम अवनगा का, हम जो आत्मा में वशी हो जाएंगे, देवुलो लीनमई पोदाम, जो पूरी तरह से उस खुदा में मग्न हो जाएंगे, देवुनि प्रेमलो लीनमई पोदाम, उस खुदा के प्रेम में हम जो पूरी तरह से मग्न हो जाएंगे. हालेलुया, प्रभु राकड़क सिद्ध पड़दाम, प्रभु के आगमन के लिए हम जो है तैयार हो जाएंगे. देवुडु ई वाक्यान्नि दीविंचुनुगा का. నేను మీకు ఇంతకు ముందు చెప్పిన కొన్ని సైతాన్ శక్తుల యొక్క పేర్లు ఈ యొక్క బైబిల్లో ఉన్నవి, అవన్నీ చదవండి. చదివి ఆ సైతాన్ శక్తులను రోజు బంధించండి. ఉట్టి బంధిస్తున్నా అని ఒక ఏసునంలో బంధిస్తున్నా అని ఒక మాట అని ఇంకో సైతాన్ శక్తి పేరు చదివి ఏసునంలో బంధిస్తున్నానండి, లోకం మీద వాటి ప్రభావం ఉండడానికి వీల్లేదని బంధించండి. ఎక్కువ టైం పెట్టకండి, తక్కువ టైం పెట్టండి. ఎక్కువ టైం ప్రార్థనలో దేవునికి స్తుతియాగం అది పెట్టండి. ప్రార్థన చేస్తాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, మీకు వందనాలు చేస్తున్నాను. ఈ వాక్యాన్ని ఫలింపజేసి మీ రాకడకు ప్రతి బిడ్డ ఎత్తబడే గుంపులో ఉండాలా. ఈ వాక్యాన్ని విన్న వాళ్ళందరూ ఇతరులకు చెప్పాలా, వారిని కూడా సిద్ధపరచాలా. బుద్ధి లేని కన్యకల్లాగా ఎవడు ఉండకుండా సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తులో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మరణాత యేసు ప్రభువా, త్వరగా రమ్ము. యేసు రక్తమే చేయం, ప్రభేశ్వరాలకే చేయం, ప్రభేశ రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం తండ్రి. మీ కార్యం నిరంతరం చేయం 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 తండ్రి. ఆమెన్. యేసు క్రీస్తు కృప, సమాధానం, తన యొక్క పరిశుద్ధ ఆత్మ విప్పు మీ అందరికీ తోడుగుండునుగాక. హల్లెలూయా. రేపు ఆదివారం మళ్ళీ కలుసుకుందాం.